వరంగల్ రాజకీయ వారసుల పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గులాబీ నేతల వారసులు ముందుకొస్తున్నారు. నియోజకవర్గాలపై పట్టు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పొలిటికల్ ఎంట్రీ కోసం ఇప్పటికే గులాబీ బాస్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజకీయ వారసురాలు రాజకీయాల్లోకి వస్తోంది. కడియం పెద్ద కూతురు కావ్య పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. ఈ మేరకు కాకతీయ టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో పొలిటికల్ ఎంట్రీకి ఆశీస్సులు కూడా ఇప్పించారు కడియం. కడియం పెద్ద కూతురు కావ్య డాక్టర్గా పనిచేస్తున్నారు. ఇన్నాళ్లు తండ్రి చాటు బిడ్డగా ఉన్న ఆమె ఇప్పుడు రాజకీయ తెరపైకొచ్చారు. ఇటు తన రాజకీయ వారసురాలిపై క్లారిటీగా ఉన్న కడియం తన పూర్వ అసెంబ్లీ నియోజకవర్గమైన స్టేషన్ ఘనపూర్లో చాప కింద నీరులా తన అభిమానులతో కూతుర్ని టచ్లో ఉంచారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి ఆశీస్సులే ఇప్పించారు. గత కొంతకాలంగా వరంగల్ రాజకీయాల్లో కావ్య చురుగ్గా పాల్గొంటున్నారు. స్టేషన్ ఘన్పూర్లో ఒకప్పటి కడియం శ్రీహరి ప్రత్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య సీటుకే ఎసరు పెట్టేందుకు వ్యూహాత్మకంగా కావ్యను బరిలోకి దింపుతున్నట్లు పార్టీలో గుసగుసలు బయలుదేరాయి. 2019లో పోటీ చేయడానికి కడియం కూతురు కూడా రెడీ అంటున్నారు. ప్రస్తుతానికి నేను టీఆర్ఎస్ మెంబర్ని మాత్రమే. ఇప్పట్లో అయితే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు రాజకీయాలకి రావాలా వద్దా అని. కానీ మా నాన్నగారిని చూస్తూ పెరిగిన దాన్ని కాబట్టి తను పేదలకు ఎంత సాయం చేస్తున్నారు, తర్వాత ఎప్పుడు విద్యార్థులతోటి కానీ పేదవర్గాన్ని చేసే సాయం చూసి నాకు కూడా ఫ్యూచర్లో అయినా కూడా రాజకీయాల్లోకి వచ్చి పేదవారికి సేవ చేయాలన్న ఆలోచన అయితే ఉంది. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ లేదా వరంగల్ ఎంపీ నుంచి పోటీ చేయాలని కడియం వారసురాలి ప్లాన్. కడియం కూడా ఓకే చెప్పి కేసీఆర్ నొప్పించే ప్రయత్నాలు కూడా ఇప్పటి నుంచే చేస్తున్నారు. అయితే కడియం వారసురాలు స్టేషన్ ఘన్పూర్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య ఏం చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.